సాధారణంగా మన స్టైలిష్ స్టార్ బన్నీ అర్జున్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత వేడుక జరిగిన తర్వాత మీ అందరికీ బోలెడంత డాన్స్ చేసేటువంటి అవకాశం అలాగే కళ్ళారా చూసేటువంటి అవకాశం కలుగుతుంది అయితే ఈసారి కొంచెం డిఫరెంట్ గా సక్సెస్ మీట్ ని తర్వాత పెట్టి ఆడియో రిలీజ్ ని ముందుగానే చేసి మీరందరూ ఈ ఆడియో సక్సెస్ కార్యక్రమంలోనే ఇలాగా హాల్ స్టెప్పర్స్ లాగా డాన్స్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు గీతా ఆర్ట్స్ సో Param Group proudly presents Sarainodu audio success celebrations and ee celebrations lo bhaganga chaala mandi ee cinema lo natinchinatundi kalaakarulu vacharu chaala mandi special guests lu ee roju visakhapatnaniki ee karyakramam gurinchi vichesaru varilo okaru mana 30 years industry prudvi gar ikkade unnaru varini vedik meediki aahvanistunnamu actually 30 years industry anvar cheppinappudiki ippudiki oka 10 ellu daatindi kabatti 40 years industry ayyuntundani variki 60 years ochchuntundani aashistu వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము ఇన్వైటింగ్ పృథ్వీ గారు పృథ్వీ గారు ఏటో ఒకవైపు నుంచి రావాలని కోరుకుంటూ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు పృథ్వీ గారు ఈ కార్యక్రమాన్ని మీకు ఉండేటువంటి అభిమానంతో ఎంతో మంది సముద్ర తీరం అంతా అలా కనిపిస్తూ ఉన్నారు అలల్లాగా ఇంకా ప్రవహిస్తూనే ఉన్నారు అలాగే ఛానల్స్ లో కూడా చాలా మంది ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు జెమినీ మూవీస్ లో అలాగే ఎన్టీవీ వనిత వెల్కమ్ పృథ్వీ గారు పృథ్వీ గారు మీరు ముందేం చెప్పాలనుకుంటున్నారు చెప్పేయండి ఆ తర్వాత మేము ఏం అడగాలనుకుంటున్నామో అడుగుతాం చెప్పండి విశాఖపట్నం ప్రేక్షకులకి మా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ వేదిక మీద మాట్లాడాలంటేనే దడదడలాడుతుంది ఎందుకంటే ఫంక్షన్ కి పెద్ద ఆయన వస్తున్నారు చిరంజీవి గారు వస్తున్నారు అంటే ఒక ఎగ్జైట్మెంట్ వాళ్ళల్లో ఎంత ఉందో తెలియదు కానీ నాకైతే మటుకు కాళ్ళు చేతులు అణుకుతున్నాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని చూస్తున్నామని ఒక ఎగ్జైట్మెంట్ అండి నిజంగా ఈ మధ్య చూడలేదు అన్ని కలవలేదు అతి త్వరలో మనం చూడబోతున్నాం వెండి తెర మీద మళ్ళీ మెగా స్టార్ చిరంజీవి గారిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు త్రిమూర్తులు అంటారు ఆ ముగ్గురిని ఎవరో చూసి ఉండరు నేను చూశాను ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఈ ముగ్గురు ఎప్పుడు కనపడినా కూడా చక్కగా మాట్లాడతారు డౌన్ టు ఎర్త్ అనే పదానికి వీళ్ళే నాంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాను ఇక అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఏదో వీళ్ళ ముందు నేను ఏదో డ్రామా అన్నట్టుంటుంది ఒక సినిమా హీరో ఒక ఇంతకుముందు వచ్చేటప్పుడు ఒక యాడ్ చూసామన్నమాట ఆ పవర్ కానీ ఆ డెడికేషన్ కానీ అల్లు అర్జున్ గారు సినిమాకి ఎలా కావాలంటే అది మెగా ఫ్యామిలీలోనే ఉంది ఇలా తయారవ్వాలంటే అది మెగా ఫ్యామిలీకే చల్లుతుంది సినిమా హీరో స్క్రీన్ మీద కనపడాలంటే దట్ ఈస్ మెగా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమాలో నేను కూడా ఒక ఎపిసోడ్లో యాక్ట్ చేసిన అవకాశం దొరికింది ఇంకా సినిమా ఇంకా రిలీజ్ కాలేదండి కొన్ని చెప్పారనుకోండి బోయపాటి సీన్ గారును మా గురువు గారు అల్లు అరవింద్ గారు కత్తి అలా పెడతారు మీ మీద పెడతారేమో కదా మా మీద పెట్టరు అందుకని మీరు చెప్పండి మంచి ఎపిసోడ్ అండి అది సెకండ్ హాఫ్లో వస్తుంది ఇప్పుడు చూడండి ఆడియో ముందు రిలీజ్ చేసి తర్వాత మనం సక్సెస్ కార్యక్రమం చేయట్లేదు అలాగే కొంచెం మీ క్యారెక్టర్ని ముందు రిలీజ్ చేసి మేము తర్వాత సినిమాలో చూస్తాము అంటే అన్నీ చెప్పరాం కానీ బండిబాబు వస్తున్నప్పుడు లోపలికి ఒక చిన్న డైలాగ్ చెప్తాను మిగతా అన్నీ చెప్పనండి ఉండండి మీరు నిజంగానే చెప్పేస్తున్నారు సీను గారు మీరు పర్మిషన్ ఇస్తే కొంచెం అంట డైలాగ్లో నుంచి ఒక చిన్న ఆవగింజంత ఆవగింజనండి ఎక్కువ ఏం చెప్పట్లేదు బాబు మంచి ఊపు మీద ఉన్నాడు అవుట్ అయినా కూడా బ్యాట్ ఇవ్వడు అదే అండి సినిమాలో ఈరోజు ఇక్కడ రావడం నిజంగా అదృష్టం ఈ సినిమాలో చేయటం కూడా ఒక అదృష్టం ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు అరవింద్ గారికి అలాగే నాతోటి ఏమండి ఇది బాగా చేయండి చేయండి ఎక్స్ప్రెషన్ బాగా చేయండి అని దగ్గరుండి చెప్పి చేయించిన మా బోయపాటి సీను గారికి ఆ సీన్లో యాక్ట్ చేసినటువంటి శ్రీకాంత్ గారు అందరూ బాగా
నవ్వుకున్నారంటే అంటే చెప్పలేము అది పృథ్వీ గారు మీరు మధ్య చేసేటువంటి క్యారెక్టర్స్ అన్ని చాలా సూపర్బ్ గా ఉంటున్నాయండి మీరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు థాంక్యూ సో మచ్ ఈ రోజు కూడా మీరు అలాగే ఎంటర్టైన్ చేస్తారని ఆశిస్తూ ఆదియా సినిమా చూశారు కదా మీరు అవునండి అందులో రింగ రింగ సాంగ్ ఉంది కదా అది ఒకసారి మా కోసం పాడరా మీకు నా మీద కోపం ఉంటాడు కొట్టండి పాటలు గాని డాన్సులు గాని మనకి రావు డైలాగ్ అంటే చెప్తాను కొని నేను ఒక లైన్ పాడతాను అక్కడి నుంచి మీరు అందుకోండి ఓకేనా రెడీ 1 మనమందరం కలిసి పృథ్వీ గారికి ఇప్పుడు ఆ సాంగ్ సాహిత్యం నేర్పిద్దాం రెడీ 1 2 3 స్టార్ట్ రింగ 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 లాభం లేదు మీరందరూ ఒకసారి అందుకోండి అమ్మా రెడీ 1 2 3 స్టార్ట్ వాళ్ళు క్లాసుల్లో స్కూల్లో కూడా ఇంత బాగా చదువుకొని ఉంటారు అంత బాగా చదువుకున్నారు ఈ పాటని సో ఈ పాట పర్ఫార్మెన్స్ తో మా నెక్స్ట్ పర్ఫార్మర్ సిద్ధంగా ఉన్నారు ఫోర్ డాల్స్ డాన్స్ అంట ఒక డైలాగ్ అంట చెప్పండి చెప్పండి అడవిలో ఉన్న సింహాన్ని అడుగో నీటిలో ఉన్న ముసల్ని అడుగో గల్లో ఉన్న బుల్లెట్ని అడుగో నేను ఎవరో చెప్తా థాంక్యూ వెరీ మచ్ యాక్చువల్లీ వాటన్నిటిని ఎందుకు కానీ పక్కనే ఉండే సుమన్ అడుగు అంటే చెప్పేసేదిగా థాంక్యూ అండి థాంక్యూ పృథ్వీ గారు థాంక్యూ సో మచ్ అండ్ రింగ రింగ స్పెషల్ పర్ఫార్మెన్స్ తో ఒక స్పెషల్ టీమ్ సిద్ధంగా ఉన్నారు నాలుగు బొమ్మల ఆట అంట ఆ బొమ్మల ఆట ఏమిటో చూద్దాం నుంచి వచ్చేసాను రోషమున్న గుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో మాస్ ఊర్రా మాస్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ Are you ready to break it?
యూ సో మచ్ మిస్టర్ విజయ్ అండ్ ఆల్ యువర్ ఫోర్ బ్రదర్స్ దే పర్ఫార్మ్ వెరీ నైస్లీ విజయ్ చాలా మంచోడు ఐదుగురు అన్నదమ్ములు కలిసి డాన్స్ చేసిన విజయ్ ఒక్కడే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు థ్యాంక్ యూ సో మచ్ విజయ్ థ్యాంక్ యూ ఓకే సో మన సరైనోడు ఆడియో సక్సెస్ కార్యక్రమంలో నెక్స్ట్ ఇంకొక అందమైన మెడ్లీతో హాట్ స్టెప్పర్స్ అండ్ టీమ్ సిద్ధంగా ఉన్నారు అందుకనే ముందు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వాచ్ చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త అక్కడ బ్యారికేడ్స్ దగ్గర మీరు చాలా దగ్గరకు వచ్చేసారు బ్యారికేడ్స్కి కొంచెం దూరంగా ఉండండి మీరందరూ చాలా క్రమశిక్షణతో ఉంటారని తెలుసు విడిగా చెప్పక్కర్లేదు అసలు ఇంతమంది ఉన్నా సరే ఇంత నిశ్శబ్దంగా నేను ఏదైనా క్లాస్ తీసుకుంటున్నానా అనిపించే విధంగా లైబ్రరీలో ఉన్న ఫీలింగ్ ఉంది తెలుసా నాకు అసలు వెరీ నైస్ వెరీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ ఎవరైనా ఉన్నారా యా మా రకుల్ ఉంది ఆఫ్ కోర్స్ సో వెరీ గుడ్ గర్ల్ వెరీ స్వీట్ గర్ల్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ వెన్ ఎవర్ ఐ సే యువర్ నేమ్ ఐ కెన్ హియర్ సో మెనీ పీపుల్ షౌటింగ్ ఫ్రమ్ దేర్ యూ కాంట్ హియర్ వన్స్ యు ఆర్ హియర్ యూ విల్ హియర్ ఓకే సో జెమిని మూవీస్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు అలాగే టీవీ 9లో వాచ్ చేస్తున్నారు ఎన్టీవీ అండ్ వనితలో కూడా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా అండ్ ద మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్ విచ్ ఇస్ ఆల్రెడీ అ వెరీ బిగ్ సక్సెస్ సో అల్లు అర్జున్ డాన్స్ స్కిల్స్ గురించి మనం వేరే చెప్పక్కర్లేదు దేవుడా అసలు ఏంటండి బాబు ఈ అబ్బాయి లుక్స్ గురించి అంత కష్టపడతాడు క్యారెక్టరైజేషన్ గురించి అంత కష్టపడతాడు డాన్స్ స్టెప్స్ గురించి ఎంత కష్టపడతాడో తన సాంగ్స్లోనే మనకు కనిపించేస్తుంది కానీ ఒక కన్విక్షన్తో ఒక డెడికేషన్తో ప్రతి ఒక్క క్యారెక్టర్ని పండిస్తాడు ప్రతి ఒక్క సాంగ్ని సూపర్ హిట్ చేసేస్తాడు దట్ ఈస్ అల్లు అర్జున్ అనిపించుకుంటాడు మరి ఇప్పుడు అల్లు అర్జున్ సాంగ్స్ మెడ్లీతో సిద్ధంగా ఉన్నారు హాట్ స్టెప్పర్స్ లెట్స్ వెల్కమ్ దెమ్